అయ్యండి, ఈరోజు వచ్చి సకినాలు చేశాము మేము. అయితే కొలతలు చెప్పినా కదా, మళ్ళొక్కసారి గుర్తుంచుకోవడానికి చెప్తానా. ఇట్లా మంచిగా ఉంటాయి, మంచిగా గాల్చుకుంటే మంచిగా ఇట్లా నోట్లో ఎత్తే అట్టిగానే ఊర్లో కరిగిపోయేటట్టు దంగుతాయి. అయితే కొలత మనకు కేజీ బియ్యానికి ఒక పిరికెడు ఉప్పు వేసుకోవాలి. మనం అట్లా వెళ్ళి కేజీల బియ్యం తీసుకుంటామా, అన్ని పిరికిళ్ళు వేసుకోవాలి. 2 కేజీలు తీసుకుంటే 2 పిరికిళ్ళు, 3 తీసుకుంటే 3 పిరికిళ్ళు. అట్లా మనం ఇట్లా పిరికెడు ఒక గుప్పెడు పట్టి మనం బియ్యం పట్టించుకొచ్చుకున్నాం వేసుకున్నాం అనుకో, 2 కేజీలు పట్టించుకొచ్చుకుంటే 2 గుప్పలు ఇట్లా పిరికిడి పట్టి వేసుకోవాలి. అది కరస్ట్, మనకు ఉప్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది, కరస్ట్ ఉంటుంది. నువ్వులతో మనం ఒక 3 కేజీల బియ్యం తీసుకుంటే, ఒక 3 కిలోలు మనం పట్టించుకొచ్చుకున్నాం అనుకో బియ్యము, 3 కేజీల బియ్యానికి కిలో నువ్వులు వేసుకోవాలి. వేసుకుంటే మనకు చిక్కగా వస్తాయి, అప్పస్తం చక్కినప్ప టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నువ్వులు ఎక్కువ వేసుకుంటే, మనం ఎంత నువ్వులు ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చక్కినప్ప. మంచిగా తింటొస్తాం, టేస్ట్గా ఉంటుంది. మంచిగా కాల్ మంచిగా కాల్చుకుంటే ఇట్లా దంగుతుంది పూర పూర, చేగోడీలు కదా తిన్నట్టు అనిపిస్తుంది. అయితే మనం కొలతలు అన్నవి కరెక్ట్ ఉంచుకోవాలి. ఉప్పు కొలత అన్నది మనం ఎక్కువ తక్కువ అయితే తినలేం కదా, అందుకు గుర్తుంచుకొని ఒక గుప్పెడు మనం కేజీ పట్టించుకొచ్చుకుంటే గుప్పెడు, 2 కేజీలుగా పట్టించుకొచ్చుకుంటే 2 గుప్పలు ఇట్లా పట్టేసుకోవాలి. కరెక్ట్ కొలత అది. అట్లా మీరు చేసి చూడండి, కరెక్ట్గా కుదురుతుంది, చాలా బాగుంటాయి. చేసుకో అండి. ఈరోజు వచ్చేసి మేము చక్కినాలు చేసుకుంటున్నాం. చక్కినాలకు కొలతలు చెప్తా నేను. 6 కిలోల బియ్యం పట్టించుకున్నా. 6 కిలోలకు మనం 6 పిరికిళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇట్లా పట్టుకొని. 2 3 ఇట్లా పిరికెడు పట్టుకోవాలి. 4 5 6 ఓం వచ్చి ఇక మన టేస్ట్కు తగ్గట్టు నేను ఇదే చేసుకుంటాను. ఇవి 2 కిలోల పావు నువ్వులు. ఇప్పుడు ఇలా బియ్యంలో వేసేసుకోవాలి, బియ్యం పిండిలో అంతా అన్నీ మొత్తం లేసి వాటర్ వేసి కలపాలి. చూడండి ఇట్లా ఇదంతా మొత్తం, ఇంకా వేరే దాంట్లో కొంచెం తీసుకొని అది ఇది ఇట్లా అంతా మొత్తం కలుపుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. ఇక పిండి అంతా విసుక్కుందాం. ఇది వేరే చిన్న 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 గిన్నెల్లో కొంచెం కొంచెం తీసుకొని మెత్తగా విసుకొని శకునాలు వేస్తాను చూడండి. ఫస్ట్ శకునం అప్ప ఇట్లా దేవుణ్ణి పెట్టుకున్నాడు అంటారు. దేవుణ్ణి పెట్టి అప్ప ఫస్ట్ అప్ప పోసిన మా శకునాలు చూడండి ఇట్లా ఉన్నాయి. బాగా